రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. భీమవరం పట్టణానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడికి రేవంత్ రెడ్డి కుమార్తెతో వివాహమైంది. దీంతో అప్పుడప్పుడు రేవంత్ భీమవరం వచ్చేవారని కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని వెంకటరెడ్డి ఇంటి వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అధినేత వెంకటరెడ్డి గారి వియ్యంకుడు మరి తెలుగు రాష్ట్రాల్లో ఆయన నాయకత్వం తీసుకుని మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండి ఎంతో కష్టపడి పార్టీని మరి ఎదురు తీసుకొచ్చి ఈరోజు సుమారు 65 నుంచి 70 సీట్లు తేవడానికి ఆయన ఒంటి చేతితో మరి చాలా కృషి చేశారు. రామారావుల అందరితో రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో బాగా సన్నిహితం ఉండటం వల్ల మేమందరూ కూడా ఇక్కడ ఈ వెంకటరాజు గారు వీళ్ళందరూ అక్కడి నుంచి రెడ్డి గారు చెప్పడంతో మరి ఈరోజు క్రాకర్స్ పేల్చుకుని మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఆయన బంధువుగా మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని తెలియజేస్తున్నాం సార్.